గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అసెంబ్లీ ఎన్నికలో పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందించిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఇంకా మా కూటమి నుంచి పటాన్ చెరు నియోజకవర్గం అభ్యర్థి ఇంకా డిక్లేర్ కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని చెప్పి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. ఒకటి మాకు ముఖ్యంగా మా ఈ కూటమిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని చెప్పడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం మా పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా కొనసాగుతాడని చెప్పి ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏదైనా కారణం వల్ల ఇతర టీడీపీ కేటాయించినట్టయితే మీరు చేసి మీ కార్యాచరణ ఏం కారణాలు ఉంటాయి నా కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది ఒకటే, మా పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ సీటు ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పి. ఎందుకనంటే కూడా పక్కన ఉన్నటువంటి కుక్కుడుపల్లి కావచ్చు, పక్కన ఉన్నటువంటి షేరిలింగంపల్లి కావచ్చు, ఈ రెండు కూడా వరుసగా మూడు పోవు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు పోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి రాకపోతే రెబల్ గా ఉంటారా? సరే అలాంటి పరిస్థితి అయితే ఏముండదు. ఖచ్చితంగా మా కూటమి ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో ఖచ్చితంగా జెండా ఎగురవేస్తుంది. అంతవరకు నాకు పూర్తి విశ్వాసం ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.